पेर करोत रामु मादी विजयनगरम जिल्ला भोगापुरम मंडलम कोलिपल्ली विलेज मरी नेनु देवुडिनी एला मरी नम्मुकुन्नानु मरी साक्ष्यं चेप्पडानिकि मरी अवकाशं इच्चिन मरी सेवकुलकु कुटुंबानिकि कूडा संघस्थानिकि कूडा मरी प्रभु नामनामा वंदनालु तेलियजेसुकुंटुन्नानु मरी नेनु 2016 लो रक्षण पोंदुकुन्नानु मरी मादी अंता कूडा మా కుటుంబాలు 100 కుటుంబాలు 100 కుటుంబాలు కూడా మా యొక్క కుటుంబాల్లో ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోలేదు మరి నేను ఒక్కనే మరి దేవుణ్ణి తెలుసుకొనేనాను మరి నా జీవనపాది మరి డ్రైవింగ్ చేస్తున్నాను మరి 2007 నుంచి కూడా నేను ఓన్ గా మరి వెహికల్ కొనుక్కొని మరి విశాఖపట్నంలో ట్రావెల్ చేస్తూ ఉన్నాను అయితే విశాఖపట్నంలో కళరి బాప్టిస్ట్ చర్చ్ అల్లిపల్లిలో మరి ఉందన్నమాట చాలా పెద్ద సంఘము ఇంచుమించు ఒక 6000 మంది విశ్వాసులు ఉంటారు ఆ యొక్క సంఘానికి మొత్తం వెహికల్స్ అన్ని మరి నేనే సప్లై చేస్తున్నా సువార్తకనగా మరి ఎవరైనా సేవకులు వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడం అన్నిటికీ కూడా మరి ఆ విధంగా నేను 2007 నుంచి కూడా ప్రతి మంత్ 4 డేస్ సువార్త ఉంటది ఆ సంఘం నుంచి ఆ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఇక మూడు జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మూడు జిల్లాల్లో ప్రతి మంత్ 4 డేస్ సువార్త ఉంటుందన్నమాట ఆ యొక్క సువార్తకి నేను వెహికల్స్ ప్రతి మంత్ కూడా 5 వెహికల్స్ మరి అరేంజ్ చేయడం ఆ వెహికల్స్ ద్వారా నేను కూడా మరి యొక్క సువార్తలో అలా పాల్గొంటూ నేను మరి అలాగా 2007 నుంచి 2015 సంవత్సరం వరకు కూడా ఆ సంఘంతో అన్యుడిగానే ఉండే అలాగా ఆ యొక్క సంఘంతో సహవాసం చేసేవాడిని అయితే దానికంటే ముందు నేను మధ్యలో 2010 2011 2012 సంవత్సరంలో మూడు సంవత్సరాలు మరి స్వామిమల మరి మూడు సార్లు వేసి మరి సవరమల వెళ్ళడం జరిగింది తర్వాత మరి 14-15 సంవత్సరాలు కూడా మరి విజయవాడ మరి కనకదుర్గమ్మ మరి భవానీమల వేసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మరి అనేక అన్ని జీవితాన్ని జీవించాను మరి ఆ తర్వాత 2016 లో మా చిన్నన్న గారికి ఒకరికి యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ లో ఆయన మరి బ్లైండ్ మరి బొర్రలో బ్లడ్ క్లాట్ అయ్యి పూర్తిగా మరి డెడ్ అయిపోయి మరి ఐసీలో 4 రోజులు ఐసీలో ఉంచారన్నమాట డాక్టర్లు విశాఖపట్నం మరి ఏబీసీ హాస్పిటల్లో అయితే నాకు ఈ యొక్క ఆ యొక్క హాస్పిటల్లో ఉంచినప్పుడు అనేక ప్రాంతాలకి మరి విజయవాడ మరి అలాగే హైదరాబాద్ బెంగళూరు ఆ యొక్క టెస్టులు పంపిస్తే మరి డాక్టర్లు ఏం చెప్పారంటే ఎక్కడ కూడా మనిషి మరి బతకరనిసి మరి డాక్టర్లు చెప్పడం జరిగింది మేమందరం కూడా మరి ఆశలు అయితే వదిలేసాం అయితే ఏదైతే అయిందనిసి నాకు ఆలోచన వచ్చి మరి క్రైస్తవులు ప్రార్థన చేస్తారు కదా మరి నేను ఎవరైతే ఏ సంఘంతోనైతే మరి సువార్తకి వెహికల్ తీసుకుంటే వెళ్ళేవాను ఆ టైంలో ఏం చెప్పే సాక్ష్యాలు మరి వాళ్ళు చెప్పే సువార్త ఆ మాటలు విని నాకు సడన్ గా హాస్పిటల్ ఉంటుండగా ఆ సంఘాన్ని మరి ప్రార్థన చేయమంటే బాగుంటుందని ఆశ కలిగి నేను వెంటనే సంఘ ప్రెసిడెంట్ గారికి మా యొక్క సువార్త కమిటీ వాళ్ళకి అందరికి కూడా ప్రార్థన చేస్తే మరి వాళ్ళు మరి హాస్పిటల్కి వచ్చి మరి ప్రార్థన చేయడం జరిగింది అయితే 4 రోజుల తర్వాత నాకు ఈ యొక్క ఆలోచన వచ్చింది 4 రోజులు కూడా మనిషి ఏకంగా మరి రోగులు రాలేదు డాక్టర్లు అయితే 4 రోజుల నుంచి కూడా మీరు తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉంచొద్దు ఎందుకంటే మనిషి చనిపోతారు మరి బతకరని 4 రోజులు కూడా ప్రతి క్షణము కూడా ప్రతి గంటకి కూడా మరి వాళ్ళు మనం మమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉండేవారు ఎందుకంటే ఇక్కడ ఏదైనా మళ్ళీ చనిపోతే మా అమ్మని ఏం కేసు పెట్టడం అలా జరుగుతుంది వాళ్ళ భయంతో ఇచ్చేసేవారు అనమాట అయితే చిన్నాన్న గారు ఎక్స్ ఎంపీటీస్ అనమాట అప్పుడు ప్రెసిడెంట్ దానివల్ల ఏంటంటే పొలిటికల్ నాయకులు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేయడం వల్ల హాస్పిటల్ వాళ్ళు కూడా భయం పడిపోయి మీరు తీసుకెళ్ళిపోయిన ఇక్కడ ఉంచొద్దని చెప్పేవారు అనమాట అయితే 4వ రోజు ఏదైతే అదే అవుతుంది సాయంత్రం లోపు మరి ఉంచి తర్వాత మరి తీసుకెళ్ళిపోదామనేసి మేము సిద్ధపడ్డాం అయితే నేను హాస్పిటల్కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన ఒక గంటలో మరి ప్రెసిడెంట్ గారు పాస్టర్ గారిని పంపించడం జరిగింది పంపించిన తర్వాత పాస్టర్ గారు మరి వచ్చి ప్రార్థన చేయడం జరిగింది చేసిన తర్వాత ఆయన ఒకే మాట చెప్పారు దేవుడు తప్పకుండా మరి కార్యం చేస్తాడు ఎందుకంటే నిన్నటి దీని నుంచి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం విషయం తెలిసిన దగ్గర నుంచి దేవుడు తప్పకుండా మరి నువ్వు విశ్వాసించి మరి నువ్వు అన్యుడిగా జీవిస్తున్నావు అయినప్పటికీ ప్రభుపై విశ్వాసం ఉంచి మరి ప్రార్థన కోరే కాబట్టి తప్పకుండా కార్యం చేస్తారని మరి పాస్టర్ గారు చెప్పి మాట చెప్పి వెళ్ళిపోయారన్నమాట వెళ్ళిపోయి 5 నిమిషాల్లోనే మరి డాక్టర్ మాకు ఫోన్ చేశారు మేము కింద ఉన్నాం పేషెంట్ సెకండ్ ఫ్లోర్ అన్నమాట ఐసీలో బాబాయ్ గారు కుక్కలోకి వచ్చారు మరి బటర్ మిల్క్ కానీ ఏదైనా మిల్క్ కానీ తీసండి పడదామని చెప్పారన్నమాట
ఎంటనే ఈ యొక్క విషయం మళ్ళీ వాళ్ళందరికీ మరి ప్రెసిడెంట్ గారికి సేవకులకి అందరికీ మరి చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడా మా యొక్క మా ఫ్యామిలీ అందరూ కూడా ప్రభుపై విశ్వాసం ఉంచారు కానీ యేసుక్రీస్తు వల్లే మరి ఈయన బతికాడనేసి విశ్వాసం ఉంచారు కానీ తర్వాత ఎవరు కూడా రక్షణ పొందుకోలేదన్నమాట. అయితే నేను తర్వాత ఇది జరిగిన తర్వాత ఒక 6 నెలల తర్వాత అప్పుడు ఆలోచించి ప్రభుని కొరకు మరి నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు ఈ లోక పాపాలు మోసుకునే ప్రభు దేవుని గొర్రెపిల్ల మరి యేసుక్రీస్తుని విశ్వసించి నమ్ముకొని ఆయన యొక్క నామంలో మరి 2016లో మరి రక్షణ పొందుకుని ఉన్నాను. అయితే అప్పటికే నేను మా యొక్క ఫ్రెండ్ తగరపల్స సిటీ అనమాట, విశాఖపట్నంకి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ సీన్ అనే మా ఫ్రెండ్ అన్నమాట. మీ ఇద్దరం కూడా భగవద్గీత క్లాసులకి ఒక 6 నెలల ట్రైనింగ్కి వెళ్ళాము. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నేను సడన్గా ఆడుకోవడం చెప్పలేదు. నేను రక్షణ తీసుకున్న తర్వాత నేను స్టేటస్లో పెడితే ఇదేంటి ఇలా చేస్తావు ఇది తప్పు కదా అని అన్నాడు అనమాట. అన్నిన తర్వాత వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చారు. భగవద్గీత మేము ఎక్కడికైతే ట్రైనింగ్కి వెళ్ళామో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి నన్ను మోటివేట్ చేశారు. వీళ్ళని చేయడం తప్పు, వాళ్ళ ఇంది దేవుడు అది ఈ కులంకి ఆ కులము అది పరాయి దేశస్తులు మాత్రం వాళ్ళకి చెప్పారన్నమాట. నన్ను ఎంతగానో ఇచ్చేస్తాను కానీ కానీ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయడానికి ఆలోచించాను. అయినప్పటికీ కూడా నేను తర్వాత 2007 నుంచి కూడా దేవుడి మాటలు వింటున్నాను. వీళ్ళతో పాటు శుభార్తకి వెళ్ళడం, ఆ శుభార్త గ్రామాల్లో ఆ యొక్క మాటలు వినడం ఇవన్నీ కూడా. అయితే మీ ట్రైనింగ్కి వెళ్ళిన ఈ యొక్క మాటలు ఈ మాటలు చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి అన్నమాట, డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏంటంటే సజీవమైన మాటలు ఇవి బైబిల్లో ఉన్నాయనేసి తర్వాత విశ్వసించి మరి అణదొరకకుండా అనునిత్యము కూడా మరి దేవుని ప్రార్థిస్తూ మరి వాక్యం చదువుకుంటూ అలా బలపడుతూ తర్వాత ముందుకు వెళ్తున్నాను. అయితే మా ఇంట్లో చెప్పలేను నేను. మా ఇంట్లో ఏంటంటే తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇంట్లో తెలుస్తుంది. ఇంట్లో తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఇంట్లో నుంచి బయటికి పంపించిన తర్వాత ఇంచుమించు ఒక 20 డేస్ మరి విశాఖపట్నంలోనే వేరొక విశ్వాసాల ఇంట్లోనే జీవిస్తూ అలాగ ఉన్నాం అన్నమాట. తర్వాత మా వాళ్ళు సంఘంపైకి రావడానికి ట్రై చేశారు. ఆ సంఘం పెద్దలకి తర్వాత ఆ యొక్క సేవకుల మీదకి గ్రామంతా కలిసి మరి యొక్క పెద్ద మందితో కలిసి రావడానికి ట్రై చేశారు అన్నమాట. నాకు ఫోన్ చేస్తే నేను రానని చెప్పాను. అయితే ఈ విషయం పెద్దలు తెలియజేసిన తర్వాత పర్లేదమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మేము ప్రార్థన చేస్తాము, ఏమనంటే మాకు ఫోన్ చేయి మేము వస్తామని చెప్పారంట చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మా వాళ్ళు హిందీ మ్యారేజ్ చేయడానికి అనేసి పట్టుబెట్టారు. హిందీ మ్యారేజ్ చేయడానికి పట్టి తర్వాత నేను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మా వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర కొట్టేసి మరి బయటికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఎంత కోర్టు చేస్తానంటే నాన్నగారు మా ఊర్లో గ్రామ దాతుంది అనమాట. అమ్మవారి పండుగ రేపు మార్చిలో అవుతుంది, ప్రతి నెల మార్చి పౌర్ణమికి అవుతుంది అనమాట. దానికి ఇంచుమించు 1 లక్ష మంది పైగా వస్తారన్నమాట. విజయనగరం పైడితలం పండుగ రేపు అవుతుంది అనమాట పౌర్ణమికి. సేమ్ అటువంటి పండుగ అనమాట మా ఊర్లో. అయితే దానికి పూజారిగా నాన్నగారు ఉంటున్నారు అన్నమాట, రాజు వ్యక్తులు అనమాట. దానివల్ల మా కుటుంబాలన్నీ ఇంచుమించు 100 కుటుంబాలు అందరూ కూడా కాపులే. మా యొక్క విలేజ్లో మొత్తం అందరూ కూడా కాపులే. 85% కాపులు, మిగతా అన్ని క్యాస్టులు ఉన్నారు. ఓన్లీ మా గ్రామంలో రెడ్డిలు చౌదరీసు తప్ప మిగతా అన్ని క్యాస్టులు ఉన్నారు అన్నమాట. ఇంక్లూడింగ్ ఎన్ని క్యాస్టులు ఉన్నాయి అన్ని క్యాస్టులు ఉన్నాయి. 85% మా బీసీ కాపులు క్యాస్ట్ అనమాట. అయితే తర్వాత మ్యారేజ్కి మరి ఎంతో ఇబ్బంది పెట్టారు, అయినప్పటికీ నేను చేసుకున్నానని చెప్పాను అనమాట. అప్పటికే దేవుళ్ళు అలాగే బలపడుతూ విశ్వసించి అలా ముందుకెళ్తున్నాను. ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు అప్పటికే మళ్ళీ ఒక 6 నెలల పాటు మా వాళ్ళు కోర్ చేస్తూ ఉన్నారు, అలాగ ఇంటికి రావద్దు, మా యొక్క కుటుంబం నుంచి విడిచెలిపి అలాగే ఎలాగనిసి పెడుతున్న తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఇంట్లో నుంచి బయటికి పంపించారు. హిందీ మ్యారేజ్ చేసుకుంటేనే ఇంట్లోకి రా లేకపోతే బయటికి వెళ్ళిపో అనేసి. తర్వాత కూడా ఒక 1 మంత్ 2 డేస్ కూడా బయటనే ఉన్నాను. తర్వాత దేవుడిపై ఆధారపడి అలాగా ప్రార్థన చేసుకుంటూ విశాఖపట్నం అలా ఉన్నాను అనమాట. తర్వాత మళ్ళీ మా వాళ్ళు చేసిన తర్వాత అయితే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదనేసి మరి కాపుల అమ్మాయిని కావాలనేసి మా వాళ్ళు కోర్ట్ చేశారన్నమాట. అయితే ఆ తర్వాత మరి సంఘం అంతా కూడా మరి ప్రార్థించారు. ఒక ఇంచుమించు 1 సంవత్సరం పాటు మా వాళ్ళు ఒక వైపు క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకోమన్నా సరే అయినప్పటికీ హిందీ మ్యారేజ్ చేసుకోవాలని ఒక పక్క, లేదంటే క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకుంటే మన కాపుల అమ్మాయి చేసుకోవాలని పెట్టారన్నమాట. కాపులు ఎవరు దొరకరు అమ్మాయిలు, నువ్వు ఎలా చేసుకుంటావు మ్యారేజ్ అనేసి పెద్ద ఫోర్స్ పెట్టి అయినప్పటికీ హిందీ మ్యారేజ్ చేసుకోవాలనేసి అలా ఫోర్స్ చేస్తూ ఇంచుమించు 1 ఇయర్ దగ్గర మరి అలా ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్తూ అయినప్పటికీ నేను వాళ్ళ మాటకి ఎగిరి అవ్వాలి. ఎందుకంటే హిందీ మ్యారేజ్ ఎందుకంటే మనం హిందీ మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటుంది మన 2 పడవలు మనకు వెళ్ళాలి అప్పుడు. ఎందుకంటే ఆత్మీయ జీవితం మనం వెనక్కి వెళ్ళిపోతే తప్ప ముందుకెళ్ళాలి చాలా కష్టం. అప్పటికి నాకు అంటే కలిసి జీవితం ఎలా జీవించాలో
ఎలాగ ముందుకెళ్ళాలంటే అప్పటికే నాకు రక్షణ పొందుకోక ముందే బాగా తెలుసుకున్నాను. ఎందుకంటే 2007 నుంచి కూడా 15 వరకు కూడా క్రైస్తవులతో ప్రతి మంత్ కూడా ఇంచుమించు ఒక 5 డేస్ 6 డేస్ వాళ్ళతోనే జీవించేవాడిని. డే అండ్ నైట్ శుభార్తలకు వెళ్తే మీటింగ్తో అలాగా ఆ యొక్క మాటలు విన్న వల్ల నాకు అప్పటికే అర్థమైంది అనమాట. అయితే మన యొక్క మనతో పాటు మన భార్య ఎలా ఉండాలి, మనం ఎలాగా క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళాలని అప్పటికే నాకు కొన్ని యొక్క బైబిల్లో మాటలు అర్థం చేసుకుని మనం ఇలా చేస్తే తప్పు, మనం చేస్తే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలనేసి ఆలోచన మన అప్పటికే దేవుడు మన బలపరిచి బలంగా నిలబెట్టాడు. అదే మాట మనం నిలబడ్డాను. అయితే 2017లో తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మరి చక్కనైన మరి సేమ్ క్యాస్ట్ మరి అమ్మాయిని మరి దగ్గరలోనే మాకు విలేజ్ పక్కనే మరి దేవుడు కృపను బట్టి చూపించాడు. ఆ తర్వాత మరి గ్రామంలోనే అందరి మధ్య కూడా మరి కుటుంబ మధ్యంలో గ్రామ మధ్యంలో దేవుడు వివాహము మరి సంఘం అంతా వచ్చి ఏర్పాటు చేయడం మరి అక్కడ జరిగించడం అంతా కూడా దేవుని నామానుకూలంగా జరిగింది. ఆ తర్వాత మరి నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఇద్దరు అమ్మాయిలు, పెద్ద పాప ఎలాగైనా చదువుతుంది, చిన్న పాప 2.5 సంవత్సరాలు అన్నమాట. మీరందరూ కూడా మరి మా కుటుంబం కోసం మరి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఇదే కాకుండా మరి రక్షణ పొందుకున్న తర్వాత మా యొక్క ఫ్రెండ్స్ ఒక సిటీలో అందరూ జాబ్ చేస్తున్నారు, 10 నెంబర్స్ ఉంటారు అన్నమాట. మేమందరం కూడా మరి ప్రతి మంత్ ఎంతో కొంత ఎత్తుకుంటామంట, అమౌంట్ కలెక్షన్ చేసుకుని 1000 అయితే 1000 ఎవరు ఎంత ఇస్తా అంత కలెక్ట్ చేసుకుని 2 మంత్స్కి ఒకసారి లేదంటే 1 మంత్కి ఒకసారి ట్రైబల్స్ ఏరియాలో పాడేరు అరకు మా యొక్క ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అరకు పాడేరు సింతపల్లి సీలేరు అటు రాయగడ సైడు ఆ సువార్తకి ఏం చేస్తాం అంటే మేము ఒక గ్రామాన్ని ఎన్నుకుంటాం అన్నమాట, ఏర్పాటు చేసుకుంటాం. అంటే రోడ్లు లేని ప్రాంతం మాత్రమే, ఎక్కడైతే ఏ గ్రామానికైతే రోడ్డు లేదో ఆ యొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అవన్నీ లిస్ట్ తీసుకొని ఆ కుటుంబాలకి అక్కడ ఏ అవసరాలు అయితే ఉన్నాయో అంటే నిత్యావసర సరుకులు వాళ్ళకి జీవనోపాధి కోసం అవన్నీ కూడా మేము రాసుకుని ఒక కిట్లా తయారు చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు అనగా అప్పుడు సబ్బులు శాంపులు ఇటువంటి నిత్యావసర సరుకులు, చిన్నపిల్లలకి రిబ్బన్స్, తర్వాత గాజులు చిన్నపిల్లలకి మరి వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది అన్నమాట, కొత్తవి రగ్గులై పట్టుకెళ్తాం, పాత బట్టలు కూడా అప్పుడప్పుడు పట్టుకెళ్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మరి సువార్త చేస్తున్నాం. అయితే కరోనా వరకు చేస్తాం, కరోనా తర్వాత మరి స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అందరూ కూడా మరి ఫైనాన్స్గా కొద్దిగా ఎంతో ఇబ్బంది పడి తర్వాత అందరూ కూడా మరి ఇబ్బందిగా ఉన్నారు అనేసి తర్వాత మరి పరిచర్య స్టార్ట్ చేయలేదు. అయితే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆ యొక్క పరిచర్య మేమందరం కూడా మరి స్టార్ట్ చేయాలని మరి ఒక 10 డేస్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క యవనస్తులం అందరం కూడా ఒక 10 నెంబర్స్ ఉన్నాం. మరి ఈ టీంకి అందరికి కూడా మా కుటుంబం కూడా కోసం మరి ఇంకా దేవుళ్ళు ఇంకా ముందుకు వెళ్తూ మరి యేసుక్రీస్తు మరి రాజ్య సువార్త మరి ప్రకటించాలని ఎంతో ఆశ మరి నాకైతే ఉన్నది. మరి ఈ యొక్క ఆశ కోసం మరి నెరవేరేలాగా మరి ప్రతి నెల కూడా మరి సువార్తకు వెళ్ళాలని మా కుటుంబంతో కుటుంబంతో కలిసి మరి వ్యక్తిగతంగా మరి సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సువార్త ప్రకటించే వాళ్ళని ఆశ మరి నెరవేరేలాగా మరి సంఘం అందరూ కూడా మీరు కూడా మరి ప్రార్థించవలసిందిగా మరి ప్రేమతో మనం చేస్తూ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్.